Hi friends, welcome to Jyothish World channel. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్ గా శాండ్విచ్ ఎలా చేస్తారో చూద్దాం. ఇక్కడ నేను ఒక రెండు టమాటోలు తీసుకున్నానండి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకున్నాను, ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటన్నింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా నేను ఫస్ట్ ఉల్లిపాయలను కట్ చేసుకున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే టమాటోలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరని తీసుకున్నాను, దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న వాటన్నింటినీ ఒక గిన్నెలో వేసుకోవాలి. టమాటోలు, ఉల్లిపాయలు, కొత్తిమీర అలాగే పచ్చిమిర్చిని ఒక గిన్నెలో వేసుకొని టేస్ట్ సరిపడిన సాల్ట్ని వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్. ధనియా పౌడర్, ఒక 1/2 టీ స్పూన్. చాట్ మసాలా పౌడర్ వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి బ్రెడ్ స్లైస్లను తీసుకోవాలి. ఇలా ఒక స్లైస్ మీద మనం కలిపెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక బ్రెడ్ని పైనుంచి ఇలాగ పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే అన్ని బ్రెడ్ స్లైస్ల మీద కూడా ఇలాగే స్ప్రెడ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పేనం పెట్టుకోవాలి. దానిపైన కొద్దిగా నెయ్యిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ని ఇలా పెట్టాలి. దీనిపైన కొద్దిగా నెయ్యిని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా ఇలా టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. ఈ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి. ఇలా రెండు వైపులా బ్రెడ్ స్లైసెస్ కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే అన్ని బ్రెడ్ స్లైసెస్ని కూడా అలాగే ఈవెన్గా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులుగా బ్రెడ్ స్లైసెస్ని ఈవెన్గా కాల్చుకున్నాక తీసి ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా కూడా అవుతుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పంపించిన ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.